రే వాళ్ళని ఇక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇప్పుడు ఇట్లయితే నిజం చెప్పడా నాయుడు? ఆ బొంబాయికైనా వచ్చిన యుగేంద్ర నాయనకు అప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడా? వాడిని రమను. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. నా పేరు యుగంధర్. యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ, నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలుకి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడపేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే సార్, నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని. నిజం చెప్పావు మరి, ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సార్. కేక్ అంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. మా అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. ఆ రంగుల 4 అదుపులో పెట్టుకోకపోతే 500 అడుగుల శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. ఆడాడకపోతాడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. కమెడియన్లా కనబడుతున్నానంటరా? అసలు మా నాన్న ఎంత పెద్ద విలన్ తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా? పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాళ్తున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చెయ్యి కాలి లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే, గా కత్తిసిన గాని ఇల్లు ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. కానీ మేం కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు ఏందక్కు? ఏమన్నావు తమ్ముడు? అవును, అంటే కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్లు ఎక్కడ చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నదగ్గరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. నెక్స్ట్ ఐటమ్ అగ్నిపర్వతం. ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు. డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చి పులుసు నాయసర గారికి, డిస్కో స్టార్ నాయసర గారికి. గురుగారు మీకు అవసరం వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా. అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ గారి కోసం. వాట్ ఇస్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు.
నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసాడు. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొణదరగా. అన్నా, ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంటుగా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడేమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న, శంకరన్న, శంకరన్న ఎవడరా వాడు? హైదరాబాద్కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా? లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే, ఫోన్ కొడితే వచ్చేడానికి ఆడే 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనవడికంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచెప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక హాఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి, 3 crore కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి, 3 crore కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధార్, నువ్వు అవుట్స్కర్ట్స్ లో వెతకరా, స్టాఫ్కి సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంటుగా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిల్లో ఉన్నాడు ఆవిడ. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా? ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మంది వేసి పడుకోండి, మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యు చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డు తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అనమాట. ఏ యుగంధార్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. చూసారా, ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడ అలా కయ్యాన్ని కాలు తూగుతుంటే చూస్తే కూర్చుంటారంటరా, వెళ్ళి కూర్చండి. ఇంత దరిద్రంగా పోతున్నానేంటి అమ్మా? ఆ పోయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది, పబ్లిసిటీతో పాటు ఎక్స్గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా, వెళ్తున్నా యుగంధ ఇచ్చా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది, అదే మా అన్నవరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే, నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్ అన్న, ఇప్పుడు టాగోర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మీ అవుతాడు. అరే అరే, చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రాగాడా? అరే.